मरत सालों को बोल बताओ कहाँ है गुरु भक्ति अंत बलिसिंद्रा मीको ఎక్కడ చచ్చారు వాడిని బావా? ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు ముత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాటి పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దురద ఎందుకంట బావా? అంటే బావా, ఆడు మంటైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపోయిన వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే, నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనకు బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు, తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఏంటి మంచి హుషారు కొన్నావంటే విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. మేమడిగింది డబ్బులు కట్టు బే, కట్టకపోతే బాడి పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి. ఈ జోక్లేసేస్తున్నాడు రా, కుమ్మండి రండి. కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్, ఎప్పుడో పోయాడు, అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఓసారి అటు చూడు. మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి సార్ కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, తీరికి చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. చచ్చాడు చచ్చాడు, ఎన్నిసార్లు చస్తాడు రా వాడు. ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలి మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బావజీ, నావే బెంగట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏమేస్తాంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది, ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరాదులో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు, ఈ ఊరికి నేను ఒక్కడే రౌడీని. కరెక్ట్, నేను చెప్పేది అదే, ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాను రే, నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్న కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9:00 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను, అందరూ చూస్తుండగానే రే. ఏ పీక్కుంటావు పీక్కో, నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ, ఇక నీ బతుకంతా. జింతా అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం.